నిజామాబాద్ జిల్లా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో నిన్న జరిగిన హత్యాచార సంఘటనపై ప్రియాంకారెడ్డి ఆత్మశాంతి చేకూరాలని స్థానిక దేవి టాకీస్ చౌరస్తా నుంచి పులాంగ్ వరకు విద్యార్థినిలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజగిరి రాకేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణలో విఫలం అయిందని ఆయన మండిపడ్డారు. నిన్న హైదరాబాద్లో వెటరినరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని హత్యాచారం చేసి చంపడం చాలా బాధాకరమని, హత్యాచార నిందితుల్ని గుర్తించి ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా బహిరంగంగా ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యాచార నిందితుడు అమర్ పర్జను అత్యాచార నిందితుడు అమర్ పర్జను ఫోటో.